హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప నటుడు శ్రీతేజ్ పైన కేసు అయితే నమోదైపోయింది. సో ఈయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను కూడా పోషించారు. ఆ మధ్య అప్పటి నుంచి కాస్త గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అయితే పుష్ప మూవీలోతో పాటు ఇంకొన్ని సినిమాల్లో విలన్గా యాక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తన పైన కేసు నమోదు అవ్వడం చూస్తున్నాం. ఇంతకు ఏం కేసు నమోదైంది, ఎవరు ఫిర్యాదు చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే కొంతమంది సినిమా ఆర్టిస్టుల పైన వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అంతకుముందు పుష్ప మూవీలో జగదీష్ పైన కూడా కేసు నమోదైంది. రీసెంట్గా ఇంకొన్ని మనం చూసాము. ఇప్పుడు శ్రీతేజ్ పుష్ప మూవీలో యాక్ట్ చేశారు. అంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఆయన పోషించారు. అప్పటి నుంచి కాస్త గుర్తింపు వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు తన పైన కూడా ఇటువంటి కేసే నమోదవ్వడం, తను మోసం చేశారని ఒక యువతి ఫిర్యాదు చేయడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో, మీరేం చెప్తారు సార్ దీని గురించి? కేసులు నమోదవడము, ఇష్యూస్ రావడం అనేది ప్రతి దగ్గర సహజం, ప్రతి దగ్గర ఉన్నదే, ప్రతి రంగంలో కూడా ఉంటుంది. కాకపోతే ఇది సిల్వర్ స్క్రీన్ కదా, వెండి తెర మీద అనేసరికి జనాలకి కొంచెం ప్రేక్షకులకి ఆతృత ఎక్కువ ఉంటుంది. అదే ఏంటి, అది ఏమైందంట ఏమైందంట. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం మనమి మనల్ని ఇన్ని కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి, మనల్ని నిజంగా వాళ్ళకి మనకు సంబంధం లేకుండా మనల్ని ఆరాధించేవారు, మనల్ని ఇష్టపడేవారు ఫ్యాన్స్ ఉంటారు అని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేబీ క్షణికం అవ్వచ్చు, లేదంటే నిజంగా తప్పు ఉంటే ఉండొచ్చు, లేదా డబ్బు కోసం కూడా ఇవాళ రేపు కొంతమంది యువతులు రివర్స్ కేసు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇందులో వాస్తవాలు అవాస్తవాలు మనకు తెలియదు. అవి నేము ఫేమ్ వచ్చిన తర్వాత, లేదంటే డబ్బును సంపాదించిన తర్వాత కొన్ని విషయాలు ఇలా వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని విషయాలు వెలుగులో రాక చీకట్లోనే మగ్గిపోతున్నాయి, మరికొన్ని కేవలం డబ్బుని బ్లాక్మెయిల్ చేయడం కోసం, తీసుకోవడం కోసం కూడా కొంతమంది చేస్తున్నారు. సో శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీఆరే కాదు, బాలయ్య గారు నిర్మించిన ఎన్టీఆర్గా యాక్ట్ చేసిన కథానాయకుడు సినిమాలో కూడా ఈయన రాజశేఖర రెడ్డి లాగా యాక్ట్ చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు గారి లాగా రానా యాక్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారి లాగా ఈయన శ్రీతేజ్ యాక్ట్ చేశారు. తర్వాత చాలా మంచి మంచి క్యారెక్టర్, మారేడుమిల్లి నియోజకవర్గం అని ఉంటుంది, అందులో కూడా మంచి హీరోలు పోషించాడు ఆయన, అంటే సినిమా బాగుంటుంది కూడా. సో అట్లాంటి వ్యక్తి ఇంతకుముందు కూడా ఏదో ఇష్యూ ఫేస్ చేశాడు. ఒకసారి వివాహేతర సంబంధం కూడా ఏదో పెట్టుకున్నట్టు కూడా ఒక ఇప్పుడు అవును, ఆ మహిళ హస్బెండ్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు, వాళ్ళ బంధువులు ఈయన పైన కేసు పెట్టారు. అవును, అంటే దానివల్లే చనిపోయాడు అన్నట్టుగా ఏదో ఒక ఇష్యూ కూడా విన్నాను. అంటే చనిపోయాడు అనే విషయం నాకు గుర్తులేదు, కానీ ఇట్లా ఇల్లీగల్ కాంటాక్ట్ అన్నట్టుగా ఏదో విన్నాను. తర్వాత ఇప్పుడు అమ్మాయి అవుతుంది. ఈ సినిమాల్లో మీరు అన్నట్టు జగదీష్ సంబంధించి కూడా పంజాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఇది కూకటపల్లిలో జరిగింది. అలాగే రీసెంట్గా ఆయన ఎవరు, శ్రీహర్ష సాయి గారు, యూట్యూబర్ ఆయన, ఆయన మీద కూడా ఒక అమ్మాయి ఎలిగేషను, అమ్మాయి డబ్బు కోసమా ఏంటా అన్నది. ఇంకా మరి జానీ మాస్టర్ అంటే మరీ దారుణం, ఎంత దారుణం అంటే జానీ మాస్టర్ గారు తప్పు చేశారా చేయలేదా అన్నది మనకు సందర్భం తెలియదు మనకి ఇంకా పూర్తిగా. ఆయనకి విడుదల చేసినా కూడా ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేశారంటే తెరవడానికి ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అర్థమవుతుంది. అంతే కదా, ఆయన ఏమి గుండెలు తీసిన బొంట, ఏమి పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు టెర్రరిస్ట్ లాగా ఏం చేశాడా ఆయన? మరి ఆయన మీద ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారంటే ఆ డ్యాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఏమి ఆధారం లేక కదా ఇందే రెస్టారెంట్గా జాయిన్ అయింది. అఫ్కోర్స్ మీ టాపిక్ డీవియేట్ అవుతుందేమో శ్రీతేజ్ నుంచి, ఏ ఆధారం లేని అమ్మాయి జానీ మాస్టర్ ఆదరించినప్పుడు ఆయన ఇష్యూస్, ఆయన ఎంత దారుణం. పాపం ఆయన ఏం చేశాడు, పోనీ తప్పు చేశాడు ఇంక ప్రూవ్ అవ్వలేదు, ఆయనకు వచ్చిన అవార్డు కూడా క్యాన్సిల్ అయిపోయిందే. ఆయనలో ఉన్న ప్రతిభకి, ఆయన కంపోజ్ చేసిన డ్యాన్స్కి కదా అవార్డు వచ్చింది, ఆయనకి కాదు. ఆ డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే జానీ మాస్టర్ కదా. సో అతను ఒక్కడే కాదు, అతనితో పాటు అసిస్టెంట్లు కూడా చాలా కష్టపడి ఉంటారు కదా, స్టెప్ రిహార్సల్ చేయించడము, ఒకడు ధనుష్ లాగా ఒకడు నిత్యమైన లాగా డ్యాన్స్ చేస్తే, లేదా ట్వింకిల్ ఏం కన్నా అది రాశి కన్నా లాగా ఇద్దరు యాక్ట్ చేస్తే ముందు వాళ్ళు చూసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మరి వాళ్ళకి కూడా వచ్చినట్టు అవార్డు, వాళ్ళు కూడా తీసేసినట్టేగా, అంత కక్ష ఏంటి అంటే ఏదో జరుగుతుంది. సో ఇక్కడ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ కూడా రెండు వైపులా ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా ఒక మిత్రుడు విడాకుల కేసుకు సంబంధించి ఒక ఇట్లా ముందు దిశ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత ఆ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే ఆ లేడీ ఆవిడ అదే అంటుంది. అసలు మ్యాక్సిమం లేడీస్ సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. బయటకు వచ్చాక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే లాయర్, లేదండి ఈ నిర్భయ ఘటన తర్వాత మేము రెండు వైపులా చూస్తున్నాం, ఇటు అబ్బాయిలు
ఓవర్ యాక్షన్ చేసి అమ్మాయిల్ని సాధించే పద్ధతి చూస్తున్నాం. అమ్మాయిలు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వీడు మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు, మా కోరికలకి రీచ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు రివర్స్లో వేరే వాడిని చూసుకునే లేదంటే ఇంకోటి పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనో వీళ్ళపై లేనిపోని కేసులు పెట్టే అంశం కూడా చూస్తున్నామండి. రెండు వైపులా ఉంది, ఒకరిని ఎత్తి ఒకరిని దించే పరిస్థితి లేదు, ఇద్దరు కూడా అలాగే ఉందన్నట్టు కూడా ఏదో అమ్మాయి ఇష్యూ ఓకే మరి ఏదో అమ్మాయి ఇది అన్నట్రా ఏదో చేశాడంట్రా అట్టా చేశాడంట్రా ఏదో ఇదయిందంట్రా అట్లా అట్ట కాపురులతోనే పాపం వాళ్ళు ఇజ్జతని వాళ్ళు వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఒక విధంగా కోల్పోతుంటారు. వెంటనే ఎలా ఉంటుందంటే ఏమయ్యారు మొన్న ఎప్పుడో ఈయన ఏదో అవకాశాలకు వెళ్ళాడు అనుకో మొన్న ఏదో ఇష్యూ వచ్చిందన్నావు కదా సరే మరి టచ్లో ఉండి చూద్దాం. అదొక బ్యాడ్ రిమార్క్ కదా. హీరోలకు కూడా చాలామందికి చాలా వాళ్ళతో ఎలిగేషన్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు నిన్న పుష్ప ఫంక్షన్లోనే చూడండి, రష్మి మాట్లాడుతున్నప్పుడే మీరేంటి మీ ఫ్యూచర్లో మీ ఒరిజినల్ క్రష్ ఎవరని అడుగుతున్నారు. అందరికీ తెలిసిందే, నేనెందుకు చెప్పాలని అవ్వేసిందాం. ఆమె ఇష్టం అది, ఆమె ఎవరితో తిరుగుతుందో ఎవరితో వెళ్తుందో ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో అది అనవసరం. కాకపోతే ప్రేక్షకుడిగా ఒక యాంగ్జైటీ అనమాట, ఏంటి ఏంటి సమంత గారు ఉన్నారు ఆవిడేదో విడాకులు అయిపోయి ఆవిడ లైఫ్లో ఆవిడ ఉన్నారు, ఏంటి ఆవిడ విడాకులు మళ్ళీ పెళ్లి చేసుకోదా మళ్ళీ చేసుకుంటుందా అయ్యేంటి ఆవిడ బిడ్డ పెళ్లి చేసుకోకుండా బిడ్డలు కలాలంటుందంటగా ఇదేంటి ఎందుకు అవన్నీ ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే సెలబ్రిటీస్ అనేసరికి మనం మరీ భూతత్వం పెట్టి మరీ కిలిగేస్తూ ఉంటారు, ఏంటి ఆ అమ్మాయి ఎందుకు అలా చెప్పింది, అరే ఎందుకు శ్రీతేజ్ ఎందుకు ఆ అమ్మాయిని అలా చేశాడు, లేకపోతే పుష్పాల జగదీష్ కేశవ ఎందుకు అట్లా అమ్మాయిలతో ఏంటి ఏమో ఈయన చేశాడో ఆమె ఈయనకి అలా చేస్తుందో మనకు తెలియదుగా. ఒకవేళ నిజంగా నేరం చేస్తే వదలరుగా. అంతకుముందు ఆయన ఎవరు యూట్యూబ్లో ఉండేవాడు, ఆయన బిగ్ బాస్ కూడా వెళ్ళి షణ్ముఖ్ ఆయన కూడా ఇష్యూ అయింది చూసారు, ఆయన ఏదో డిప్రెషన్లో ఉన్నాడో అలా అన్నీ కోసం ఒక అమ్మాయి ఇలాగే ఏదో ఇష్యూ అయిందని వెళ్తే వాళ్ళ అలా అన్నీను వెతకడం కోసం పోలీసులు వెళ్ళేసరికి ఈయన డ్రగ్స్ తీసుకుంటున్నాడుగా ఈయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మేబీ ఇప్పుడు ఈ సిటీలో కూడా చాలామంది పెద్ద పెద్ద ఇళ్లల్లో లేదంటే చాలా కాస్ట్లీ పబ్బుల్లో 12 తర్వాత ఒక రకమైన నడుస్తున్నాయట. ఇది కూడా చెప్తున్నాను అట అనే మనకు తెలియదు, అక్కడ ఇక్కడ వార్తల్లో వినదో న్యూస్లో చూసింది. సో అలా జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్లల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఇళ్లలో తెచ్చుకొని దీనికి అలవాటు పడ్డారు చేస్తున్నారు అనే అంశము మరి తెర మీదకి వచ్చిందిగా. మరి దాన్ని ఎవరు చర్యలు తీసుకుంటారు, దాన్ని ముందు కట్టడి చేయండి, అలాంటి వాటిని కంట్రోల్ చేయండి. ఇది ఎవరితో ఎవడు ఎవడు ఫ్యామిలీ రిలేషన్లు ఎవడు గొడవలు ఆడివి అవన్నీ ఎందుకు చెప్పండి. కాకపోతే సెలబ్రిటీలు అనేసరికి ఏంటి అట్లా చేశాడంట కదా అది చేశాడంట కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ అయ్యి వాళ్ళ మీదకి వచ్చే రూమర్స్తో కొంతమంది మానసికంగా కూడా కొంత కుంగిపోతున్నారు ఆర్టిస్టులు కానీ సెలబ్రిటీస్ కానీ. సో అది కొంచెం ఈ వైరల్ అయ్యే అంశం